హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాస్లో ఎస్ఆర్ ఫ్లాప్ చూసాం డి ఫ్లాప్ చూసాం సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి జేకే ఫ్లాప్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో కమింగ్ టు ది టాపిక్ జేకే ఫ్లాప్ వచ్చేసరికి సేమ్ మనం ఎస్ఆర్ ఫ్లాప్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అలానే జేకే ఫ్లాప్లో కూడా మనకి వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి బట్ ద డిఫరెన్స్ ఈస్ ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో ఉన్న డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం మనం జేకే ఫ్లాప్లో వాల్యూస్ అనేవి చేంజెస్ చేస్తూ ఉంటాం సో ఆ చేంజ్ ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ ద థర్డ్ ఇన్పుట్ థర్డ్ ఇన్పుట్ అనేది ఆల్రెడీ ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో టూ ఇన్పుట్స్ తీసుకున్నాం అంటే సెట్ అండ్ రీసెట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్ అండ్ ద క్యూ క్యూ ఆఫ్ ఎన్ దట్ ఈస్ ద అవుట్పుట్ సో ఎస్ అండ్ ఆర్ అనే వాటికి టూ వాల్యూస్కి మనం సెట్ అండ్ రీసెట్ వాల్యూస్తో పాటు ద క్లాక్ ఇన్పుట్ కూడా తీసుకుని వాటితో మనం అవుట్పుట్ అనేది ప్రాసెస్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ బై యూజింగ్ ఎస్ అండ్ ఆర్ కాకుండా విత్ జే కే వాల్యూస్తో పాటు మనం క్లాక్ వాల్యూ తీసుకుంటాం సో అలానే ఇక్కడ మనం సర్క్యూల్ డయాగ్రామ్లో చూస్తే జే అనేది వన్ వాల్యూ అయితే ద క్లాక్ వాల్యూ ఈజ్ వన్ ఇన్పుట్ అంటే జే అండ్ ఈజ్ వన్ ఇన్పుట్ అండ్ క్లాక్ వాల్యూ ఈజ్ సెకండ్ ఇన్పుట్ బట్ థర్డ్ ఇన్పుట్ కూడా మనం తీసుకోవడం జరిగింది సో దట్ ఈస్ ద ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ అంటే మనం క్యూ అండ్ క్యూ నాట్ టూ అవుట్పుట్స్ని కూడా మనం థర్డ్ ఇన్పుట్గా తీసుకుంటున్నాం సో దట్ ఈస్ ద సర్క్యూ డయాగ్రామ్ సో జేకే ఫ్లాప్కి ఎస్ఆర్ ఫ్లిప్లాప్కి డిఫరెన్స్ అని చెప్పాలి అంటే ఫస్ట్ జె ఎస్ఆర్లో టూ ఇన్పుట్స్ జేకేలో త్రీ ఇన్పుట్స్ సేమ్ అలానే ఇక్కడ ద మెయిన్ యూస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న ఓన్లీ వన్ అండ్ టూ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకుంటాం సో దానికోసం ఈ జేకే ఫ్లాప్ని యూనివర్సల్ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పి కాల్ చేస్తాం సో మీరు ఎగ్జామ్లో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఈ డయాగ్రామ్ నోట్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఈస్ ద జే అండ్ కే అండ్ క్లాక్ త్రీ ఇన్పుట్స్ విత్ క్యూ అండ్ క్యూ నాట్ అవుట్పుట్స్తో మనం టూ అవుట్పుట్స్ గెట్ చేస్తాం సో దిస్ ఈజ్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈజ్ సర్క్యూ డయాగ్రామ్ సో ఇక్కడ ఆ డ్రాబ్యాక్ మనం ఓవర్కమ్ చేయకుండా డ్రాబ్యాక్ని సాల్వ్ చేసుకోవడానికి యూజ్ చేసే టాపిక్ ఏంటి అంటే టాగెట్ సో ఈ టాగిల్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ని క్లియర్ కట్గా చూద్దాము సో ఇక్కడ మనం యూజ్ చేసే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎస్ఆర్ ల్యాచ్ సేమ్ ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఎలా అయితే యూజ్ చేసామో ఎస్ఆర్ ల్యాచ్ అనేది కామన్గా మనం యూస్ చేస్తాం బట్ ఈ ఎస్ఆర్ ల్యాచ్తో పాటు యూజ్ చేసిన టూ నేండ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ న్యాండ్ గేట్స్ కూడా మనం ఎస్ఆర్ ఫ్లాప్లో యూజ్ చేస్తాం బట్ ఇక్కడ ఎస్ బదులు జే అండ్ ఆర్ బదులు కే కింద మనం తీసుకున్నాం సో దట్ ఈస్ జస్ట్ కింద మనం ఏవైతే నిక్ నేమ్స్ పెట్టుకుంటామో ఆ టైప్లో మనం జే అండ్ కే అనే నేమ్స్ తీసుకున్నాం సో జే ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్ అండ్ కే ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ సో ద వన్ మోర్ ఇన్పుట్ అనేది క్లాక్ కామన్గా ఫ్లాప్స్లో మనం కంపల్సరీ తీసుకునే ఇన్పుట్ క్లాక్ సో క్లాక్ అనేది ఎలా తీసుకుంటాం ఎప్పుడైతే క్లాక్ అనేది ట్రిగ్గింగ్ అవుతుందో ద క్లాక్ వాల్యూ ఈజ్ వన్ ఎప్పుడైతే ట్రిగ్గింగ్ అవ్వదో ద క్లాక్ వాల్యూ ఈజ్ జీరో సో విత్ జే అండ్ కే వాల్యూస్ మాత్రం మనం నార్మల్గా జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ కింద తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్తో మనం నార్మల్గా ట్రూత్ టేబుల్ తీసుకోవాలి అనుకోండి సో ఎలా తీసుకుంటాం జేకే ఫ్లిప్లాప్లో నార్మల్గా మనకి జే అండ్ కే వాల్యూస్ ఎలా తీసుకుంటాం జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో ఎస్ఆర్ ఫ్లిప్ఫ్లాప్లో సేమ్ జీరో జీరో దగ్గర మనం హోల్డ్ వచ్చింది అండ్ జీరో వన్ దగ్గర వన్ జీరో దగ్గర వాల్యూస్ వచ్చినాయి సో ఈ జీరో వన్ వన్ జీరో దగ్గర వాల్యూస్ వచ్చేసరికి హియర్ ద జీరో వన్ హియర్ ఇన్వాలిడ్ ఓకే సో సేమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న వాల్యూస్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ వర్క్ అవుతాయి బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ వన్ వన్ ప్లేస్లో ఇన్వాలిడ్ గెట్ చేయడం అనేది ద డ్రాబ్యాక్ ఇన్ ఎస్ఆర్ ఫ్లిప్లాప్ ఇక్కడ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఈ వన్ వన్ వాల్యూ దగ్గర మాత్రమే జేకే అనేది చేంజ్ అవుతుంది ద రిమైనింగ్ వాల్యూస్ ఆల్ ఆర్ సేమ్ సో హియర్ ఎస్ ప్లేస్లో జే అండ్ ఆర్ ప్లేస్లో కే అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సో జే అండ్ కే ప్లేస్లో వన్ వన్ ప్లేస్లో మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ వాల్యూ ఏంటి అంటే ఇక్కడ వన్ వన్ దగ్గర మనం యూజ్ చేసేదే టాగిల్ సో ఒకసారి చెక్ చేద్దాం నాండ్ గేట్ సేమ్ కదా అట్లీస్ట్ మనకి వన్ వాల్యూ వన్ ఇన్పుట్ వాల్యూ జీరో వచ్చింది అంటే దెన్ ద అవుట్పుట్ ఈజ్ వన్ సో ఇక్కడ ఎప్పుడైతే మనం జీరో జీరో తీసుకున్నామో ఆల్వేస్ ఇట్ వాల్యూ ఈజ్ వన్ అండ్ ద వన్ ఇన్పుట్ ఈజ్ జీరో సో దెన్ ఇట్ గౌట్ ఇట్ అవుట్పుట్ ఇస్ వన్ సో వన్ వన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి హోల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది సో దెన్ జీరో వన్ దగ్గర మనకి ఇక్కడ జీరో వన్ వన్ ద అవుట్పుట్ ఈజ్ వన్ నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ 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 సో అవుట్పుట్ ఈజ్ జీరో ద వన్ అండ్ జీరో ద వాల్యూ ఈజ్ జీరో సో అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఎస్ఆర్ ఫ్లాప్లో ఎలా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అదే సో నేను మళ్ళీ అది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బట్ ద వన్ వన్ కేస్ అనేది ఎలా తీసుకుందాం అనే చూద్దాం సో వన్ వన్ కేస్కి వెళ్ళే ముందు వన్ అండ్ వన్ జే కే వన్ వన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం థర్డ్ ఇన్పుట్ ఏంటి సో నార్మల్గా అయితే జే వాల్యూ ఈజ్ వన్ అండ్ ద క్లాక్ వాల్యూ ఈజ్ వన్ బట్ ఇక్కడ వన్ మోర్ ఇన్పుట్ ఉంది థర్డ్ ఇన్పుట్ ఉంది ఆ థర్డ్ ఇన్పుట్ అనేది మేబీ మనకి వన్ అయి ఉండొచ్చు జీరో అయి ఉండొచ్చు రెండు వన్స్ అవ్వాలని కూడా ఛాన్స్ లేదు రెండు జీరో అవ్వాలని ఛాన్స్ లేదు ఎందుకంటే వన్ ఇన్పుట్ ఈజ్ క్యూ నాట్ అండ్ వన్ ఇన్పుట్ ఈజ్ క్యూ సో క్యూ అనేది జీరో అయినప్పుడు క్యూ నాట్ వాల్యూ అనేది ఏమవుతుంది వన్ అవుతుంది అదే క్యూ నాట్ వాల్యూ జీరో అయితే క్యూ వాల్యూ అనేది వన్ అవుతుంది సో రెండు మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి టూ కేసెస్లో కూడా మనం చూడాలి అంటే జేవిత్ వన్ వన్ జీరో చూడాలి విత్ వన్ 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 చూడాలి సో అంటే క్యూ వాల్యూ మనం జీరోతో క్యూ వాల్యూ వన్తో టూ కేసెస్లో టూ సిచ్యువేషన్స్ని మనం చూడాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే కేసు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నాట్ వాల్యూ జీరో అనుకుందాం క్యూ నాట్ వాల్యూ జీరో అయితే క్యూ వాల్యూ ఏమవుతుంది వన్ అవుతుంది సో ఇన్ కేస్ క్యూ నాట్ వాల్యూ ఈజ్ జీరో దెన్ క్యూ ఈజ్ వన్ కేస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ సో క్యూ నాట్ వాల్యూ జీరో క్యూ వాల్యూ వన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నాట్ ఇన్పుట్ మనం జేకి తీసుకుంటున్నాం కదా ఈ కేసు చూద్దాం సో హియర్ ద క్యూ నాట్ ఈజ్ జీరో సో వన్ వన్ జీరో ఇక్కడ నేను జే అండ్ రెండు కూడా వన్స్ తీసుకున్నాను వన్ వన్ జీరో ద అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈస్ జీరో ద అవుట్పుట్ ఈస్ వన్ సో హియర్ ద వన్ ఓకే ఈ వన్తో పాటు ఇక్కడొచ్చిన ఇంకొక ఇన్పుట్ ఏంటి క్యూ నాట్ క్యూ నాట్ వాల్యూ ఆల్రెడీ ఏంటి జీరో సో జీరో అండ్ వన్ అట్లీస్ట్ ద వన్ ఇన్పుట్ ఈజ్ జీరో ద అవుట్పుట్ ఈజ్ వన్ సో ద అవుట్పుట్ ఈజ్ వన్ ఎప్పుడైతే మీరు క్యూ నాట్ జీరో తీసుకున్నారో క్యూ వాల్యూ ఏమైంది వన్ వచ్చింది సో ఇట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి క్యూ నాట్ వాల్యూ నుంచి జస్ట్ నార్మల్గా మనం క్యూ వాల్యూ వన్ అయితే కనుక క్యూ వాల్యూ వచ్చిన అవుట్పుట్ మనం ఇక్కడ తీసుకున్నాం అంటే కే వాల్యూ ఈజ్ వన్ ద క్లాక్ వాల్యూ ఈజ్ వన్ అండ్ ద క్యూ వాల్యూ ఈజ్ ఆల్సో వన్ వన్ అండ్ వన్ అండ్ వన్ ఈజ్ జీరో నెక్స్ట్ క్యూ వాల్యూ ఏం తీసుకున్నాం జీరో జీరో అండ్ జీరో అట్లీస్ట్ వన్ ఇన్పుట్ వాల్యూ జీరో ఉంటే చాలు ద అవుట్పుట్ ఈజ్ వన్ సో ఇక్కడ రెండు వాల్యూస్ జీరో ఉన్నాయి కాబట్టి ద అవుట్పుట్ ఈజ్ వన్ ఓకే సో అవుట్పుట్ వన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా వ్యాలిడ్ అంటే ఇక్కడ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దట్ సిచ్యువేషన్ ఈస్ టాగిన్ నెక్స్ట్ క్యూ వాల్యూ క్యూ నాట్ వాల్యూ ఈజ్ వన్ క్యూ నాట్ వాల్యూ వన్ అయిందంటే దట్ క్యూ వాల్యూ ఈజ్ జీరో సో ఇప్పుడు క్యూ నాట్ వాల్యూ వన్తో చూద్దాం క్యూ నాట్ వాల్యూ వన్ వన్ జే వాల్యూ వన్ క్లాక్ వాల్యూ వన్ సేమ్ సిచ్యువేషన్ ఉల్టా అనమాట మూడు వాల్యూస్ వన్ అయినప్పుడు ద అవుట్పుట్ ఈస్ జీరో ఓకే ఇక్కడ ద వన్ వాల్యూ ఈస్ జీరో దెన్ క్యూ నాట్ వాల్యూ ఈస్ వన్ సో వన్ ఇన్పుట్ ఈజ్ జీరో అండ్ అనదర్ ఇన్పుట్ ఈజ్ వన్ ద దౌట్పుట్ ఈజ్ వన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం తీసుకునే ఇన్పుట్ క్యూ క్యూ వాల్యూ ఈస్ జీరో సో క్యూ వాల్యూ జీరో కే వాల్యూ వన్ అండ్ ద క్లాక్ వాల్యూ ఈజ్ వన్ ద అట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈజ్ జీరో ద అవుట్పుట్ ఈజ్ వన్ అండ్ వన్ విత్ జీరో దౌట్పుట్ ఈస్ వన్ సో ఇన్ టూ కేసెస్ వి ఆర్ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్ దట్ ఈస్ వన్ దట్ కేస్ ఈజ్ కాల్ టాగిల్ ద క్యూ అవుట్పుట్ విల్ చేంజ్ స్టేట్స్ ఆన్ ఈచ్ యాక్టివ్ క్లాక్ ఎడ్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్లో కూడా మనం దాన్ని చేంజ్ తీసుకుంటున్నాం అండ్ బోత్ కేసెస్లో కూడా హై ఇన్పుట్స్ గెట్ చేసుకుంటున్నాం సో దట్ ఈస్ ద టాగిల్ స్టేట్ సో ఎప్పుడైతే మీకు ఇది ఎస్ఆర్ నుంచి జేకేక్ చేంజ్ అవుతుందో హియర్ ద ఫోర్త్ ప్లేస్లో మనం గట్ చేసుకునేది టాగిల్ ఓకే సో ఇది ఇప్పుడు ఏదైతే మనం ఓవరాల్గా చెప్పుకున్నామో దాన్ని కంప్లీట్గా మీరు ప్రాక్టికల్గా రాయండి రాస్తే మీరు మంచి కే మంచి మార్క్స్ గట్ చేసుకోవడానికి మీకు తీరి సరిపోతుంది సో కేస్ వన్ అనేది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్యూ నాట్ వాల్యూ జీరో తీసుకుంటే క్యూ వన్ వాల్యూ ఆటోమేటిక్గా వన్ అవుతుంది ఇన్ దట్ కేస్ జే వాల్యూ అండ్ ద క్లాక్ వాల్యూ అండ్ క్యూ నాట్ వాల్యూ సో నెక్స్ట్ కేస్లో ఏమవుతుంది క్యూ నాట్ జీరోతో క్యూ వన్ తీసుకుంటాం కాబట్టి కే వాల్యూ క్లాక్ వాల్యూ అండ్ క్యూ వాల్యూ నెక్స్ట్ కేస్ టూ కేస్ టూ వచ్చేసరికి క్యూ నాట్ వాల్యూ వన్ అండ్ ఆటోమేటిక్గా క్యూ వాల్యూ వచ్చేసరికి జీరో దెన్ జే వాల్యూ క్లాక్ వాల్యూ అండ్ క్యూ నాట్ వాల్యూ ఎగైన్ కే వాల్యూ క్లాక్ వాల్యూ అండ్ క్యూ వాల్యూ సో ఈ టూ కేసెస్ మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు కూడా జస్ట్ మనం తీసుకునే ఎజంషన్స్ ఎజమ్షన్స్లోనే మనం ఈ టాగిల్ స్టేట్ అనేది చూస్తాం సో వెన్ ఎవర్ ఆర్ గెటింగ్ క్యూ ఎన్ ఈక్వల్ టు వన్ అంటే ప్రెసెంట్ అవుట్పుట్ ఏదైతే క్యూ ఎన్ వాల్యూ వన్ వచ్చిందో దెన్ క్యూ ఎన్ ప్లస్ వన్ ద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఈజ్ జీరో ఎగైన్ ద ప్రెజెంట్ అవుట్పుట్ ఈజ్ ఎజంషన్ జీరో

మనం నార్మల్గా త్రీ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం అంటే జే అనేది ఒక ఇన్పుట్ కే అనేది ఒక ఇన్పుట్ ఎన్ అనేది ఒక ఇన్పుట్ సో నార్మల్గా ఈ రెండు వాల్యూస్ తీసుకుందాం జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అగెయిన్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో ఫోర్ జీరోస్ అండ్ ద ఫోర్ వన్స్ సో ఈ ప్రాసెసింగ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది నెక్స్ట్ స్టేట్ యొక్క అవుట్పుట్ అంటే మనం ప్రజెంట్ అవుట్పుట్ చూసాము వీఆర్ గెటింగ్ ద నెక్స్ట్ అవుట్పుట్ సో ఈ నెక్స్ట్ అవుట్పుట్ మనం ఎలా ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే మన దగ్గర ఉన్న ట్రూత్ టేబుల్ ఏంటి జే కే ట్రూత్ టేబుల్ ఉంది సో జే అండ్కే ట్రూత్ టేబుల్లో మనం ఏం చేసుకున్నాం జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ జీరో జీరో దగ్గర హోల్డ్ వచ్చింది జీరో వన్ దగ్గర జీరో వన్ జీరో దగ్గర వన్ అండ్ నెక్స్ట్ వన్ టాగిల్ స్టేట్ తీసుకున్నాం జేకే ఫ్లాప్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది సేమ్ యాజ్ క్యూ ఆఫ్ ఎన్ ఎలా అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామో క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ద నెక్స్ట్ స్టేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ద నెక్స్ట్ స్టేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బోత్ జే అండ్ కే జే అండ్ కే బోత్ జీరోస్ ఉన్నప్పుడు ఆఫ్ ఎన్ జీరో వచ్చింది అలాంటి జీరో సిచ్యువేషన్స్ మనం ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేసాం చూద్దాం సో జీరో 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 హియర్ ద జీరో 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 దగ్గర

యాజ్ క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బికాస్ ద క్యూ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఫస్ట్ స్టేట్ జీరో జీరో దగ్గర మనం హోల్డ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి సేమ్ యాజ్ క్యూ ఆఫ్ ఎన్ జీరో అండ్ సేమ్ యాజ్ క్యూ ఆఫ్ ఎన్ హియర్ ఈజ్ వన్ సో నెన్ నెక్స్ట్ స్టేట్ జీరో వన్ అండ్ జీరో వన్ జీరో వన్ అండ్ జీరో వన్ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే యు ఆర్ రీసెట్ ఆప్షన్ రీసెట్ ఆప్షన్లో సేమ్ జే వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది సో దట్ ఈస్ జీరో జీరో హియర్ జీరో వన్ రిప్రజెంట్ హోల్డ్ ఆప్షన్

ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ సేమ్ వచ్చినాయి బట్ ద ఫోర్త్ కేస్ డిఫరెంట్ ఎస్ఆర్కి జేకేకి సో టాగిల్ వచ్చింది కాబట్టి టాగిల్ అంటే ఏంటి ఆఫ్ ఎన్ అంటే క్యూఎన్ ప్లస్ వన్ క్యూఎన్ ప్లస్ వన్ అంటే ఎన్ సో ఇక్కడ వన్ 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 వన్లో జీరో అండ్ వన్ వచ్చింది సో ఇక్కడ జీరో వచ్చింది అంటే మనకి ఇక్కడ దానికి రివర్స్ దట్ ఈస్ వన్ ఇక్కడ వన్ వచ్చింది అంటే దానికి రివర్స్ జీరో సో ఇలా మనం ఈ టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలి సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్గా ఆఫ్ ఎన్ యాస్టీస్ వచ్చిన దాంతో ప్రకారం మనం జేని యూజ్ చేసుకుంటూ క్యూఆఫ్ ఎన్ ప్లస్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం సో ఇక్కడ మీరు సింపుల్గా నెక్స్ట్ కే మ్యాప్కి ఒక ఫార్ములా రాసుకోవాలి అంటే సింపుల్గా క్యూఆఫ్ ఎన్ ప్లస్ వన్లో వన్స్ వచ్చినాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం వన్స్ వచ్చినాయి అంటే దిస్ ఈజ్ జీరో దట్ ఈజ్ వన్ ద నెక్స్ట్ వన్ 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 సో ఇలా మనం వన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నార్మల్ బైనరీ వాల్యూస్ నార్మల్ బైనరీ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ వన్స్ ఏ ప్లేస్లో వచ్చినాయి ఆఫ్ ఎన్ ప్లస్ వన్లో అంటే దట్ ఈజ్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మనం ఈ బైనరీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ దట్ కే మ్యాప్ అనేది మనం ఫామ్ చేసుకుని చూడండి కే మ్యాప్ ఎలా ఫామ్ చేస్తాము జస్ట్ నార్మల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జే అండ్ ద ఓకే సో హియర్ ద త్రీ ఇన్పుట్స్ కేబార్ క్యూఎన్ బార్

ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇక్కడ ఈ టూ సెట్స్ ఇక్కడ ఇది ఇది ఈ టూ కాంబినేషన్స్ మనం కే మ్యాప్ ఎలా అయితే సాల్వ్ చేస్తామో సేమ్ అలానే కే బార్ క్యూఎన్ మీరు బార్ అయినా అనొచ్చు నాట్ అయినా అనొచ్చు సేమ్ నేను ఇక్కడ సేమ్ ఎక్కడైతే వన్ వచ్చిందో జే నాట్ కే నాట్ క్యూఎన్ అలా తీసుకోవాలి నెక్స్ట్ జే కే నాట్ క్యూఎన్ ప్లస్ జే కే నాట్ క్యూఎన్ నాట్ ప్లస్ కే క్యూ అండ్ నాట్ జే కే క్యూ అండ్ నాట్ సో వీటిని సింప్లిఫై చేస్తే అండ్ జే నాట్ ప్లస్ జే జే ప్లస్ జే నాట్ని మనం కంబైన్గా తీసుకుంటాం బికాస్ కే నాట్ క్యూ అండ్ కే నాట్ క్యూ అండ్ కామన్గా ఉంది కాబట్టి హియర్ ద బోత్ కాంబినేషన్లో జే అండ్ జే నాట్ మనకి వన్ అయిపోతుంది అలానే ఇక్కడ ద కామన్ టర్మ్ ఈజ్ జే కే నాట్ క్యూ అండ్ నాట్లో క్యూ అండ్ నాట్ కామన్గా కే నాట్ కే ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి అక్కడ వన్ అయిపోతుంది సో దాన్ని సింప్లిఫై చేస్తే ద ఫైనల్ ఆన్సర్ సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఇలా మనం జేకే ఫ్లిప్లాప్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ఐ క్వశ్చన్ కింద టోటల్ ఎక్సైటేషన్ టేబుల్ అండ్ ద నార్మల్ ట్రూత్ టేబుల్ బ్లాక్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జేకే ఫ్లిప్లాప్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మీ లైక్స్ అంతని మనకి ఫ్యూచర్లో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ